అనంతపూర్లో ఈయన ఏఎస్ఐగా పనిచేస్తున్నారంట ఏజ్ సిక్స్టీ ఇయర్సు సో ఈయన విఆర్ఎస్ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారంట విఆర్ఎస్ తీసుకుంటున్నారు అయితే ప్రజెంట్ వీళ్ళ కోడలు టోటల్ ఫ్యామిలీ మీద ఫోర్ నైంటీ ఎయిట్యే పెట్టారంట కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాడంట ఈ కేసెస్ వల్ల ఏమైనా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉందా అని చెప్పి అడుగుతున్నారు ఆయన సర్వీస్కి కానీ లేదంటే ఇంకేదైనా ఫర్దర్గా కోడలు ఇతని మీద పెట్టింది కాబట్టి హీ వాజ్ వన్ ఆఫ్ థర్డ్ పార్టీ అనమాట మీరు గమనిస్తే ఫోర్ నైంటీ ఎయిట్లో ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్లో ఇతను ఏ టూ ఏ త్రీలో ఎక్కడో చాట ఉంటాడు సో ఇలా ఉన్నప్పుడు వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చేటప్పుడు ఇదేమన్నా అబ్జెక్షన్ అవుతుందా అంటే ఉద్యోగం ఇచ్చేటప్పుడు కూడా ఇది అబ్జెక్షన్ కాలేదు కాబట్టి రిటైర్మెంట్ ఇచ్చేటప్పుడు కూడా ఇది అబ్జెక్షన్ కాకపోవచ్చండి కాకపోతే ఖచ్చితంగా ఏం చూస్తారంటే ఏమైనా పెండింగ్ కేసెస్ ఏమన్నా ఉంటే పర్సూ చేస్తారు బట్ పెండింగ్ కేసెస్లో ఇది కూడా ఒకటి ఉంది కాబట్టి మీరు హైకోర్టులో ఇమీడియట్గా ముందు క్వాష్కి వేసుకోండి అంటే ఈ కేసుకి మీకు సంబంధం లేదు అంటూ మీరు హైకోర్టులో క్వాష్ వేసుకొని మీ పేరు తొలగించేసుకున్నాక మీరు వాలంటీర్ రిటైర్మెంట్ ఇస్తే మీకు వచ్చే బెనిఫిట్స్ అన్నీ ఎక్కడ అబ్జెక్షన్ లేకుండా వచ్చేస్తాయి సో ముఖ్యంగా ఇప్పుడు ఇప్పుడు ఒక ఇష్యూ జరిగినప్పుడు దాంట్లో మీ పాత్ర ఏంటనేది తెలియకుండా మీ పేరు రాయడం అనేది కరెక్ట్ కాదు సో ఇప్పుడు ఉమ్మడి కుటుంబంలో అందరూ కలిసి ఉన్నప్పుడు ఒక కోడల్ని అత్త మామ ఆడబిడ్డ తమ్ముళ్ళందరూ రాచి రంపాలు పెట్టినటువంటి పరిస్థితులు అప్పుడు టైం అనమాట అప్పుడు బీసీ కాలం నైన్టీన్ సిక్స్టీ వన్ ఇండియన్ అంటే మనకు వచ్చి ప్రొబిషన్ యాక్ట్ అనమాట లైక్ ఏదైతే డౌరీ ప్రొబిషన్ యాక్ట్ అయితే వచ్చిందో ఆ టైంలో ఉమ్మడి కాపురాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరినీ పార్టీలుగా యాడ్ చేశారు కానీ ఇప్పుడు కొడుకు సాఫ్ట్వేర్ వాడు ఎక్కడో బెంగళూరులో ఉన్నాడు ఇతను ఎక్కడో అనంతపురంలో ఒక ఐఏసీ క్యాడర్లో వర్క్ చేస్తున్నాడు ఎన్నో కేసులు ఇతనే చూసుంటాడు కానీ ఇతనికే భయం ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇంక అసలు మనం ఏం చెప్పగలుగుతాం చెప్పండి సో పరిస్థితి అంత తీవ్ర స్థాయికి వచ్చిందనమాట సో ఖచ్చితంగా దీనికి ఒకటే ఒకటి సొల్యూషన్ అండి వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చినప్పుడు మేమీద పెండింగ్ కేసులు ఏమైనా ఉన్నాయా చెక్ బౌన్స్లు ఉన్నాయా మీద ఏమైనా చీటింగ్ ఉన్నాయా అని మిగతా వాళ్ళందరికీ అడుగుతారండి బట్ పోలీస్ ఆఫీసర్లకి ఇంకొంచెం ఎక్కువ అడుగుంటుంది డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అనేది సో డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో మీ మీద ఎటువంటి పెండింగ్ కేసెస్ ఉండకూడదు అటువంటి అప్పుడు ఇది కొంచెం మీకు ఇష్యూ అయ్యే అవకాశం అండి మేబీ ఆన్ అటువంటి అప్పుడు మీరు హైకోర్టులో క్వాష్ వేసుకోండి మనకి అనంతపురం కాబట్టి మీకు ఏపీ హైకోర్టులో వేసుకోవచ్చు చక్కగా ఏపీ హైకోర్టులో క్వాష్కి వేసుకొని అది కొంచెం ప్రాసెస్ ఉంటున్నప్పుడు అట్ ద మూమెంట్ కంప్లీట్ అయిపోయే టైంకి మీరు వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చేయండి సో అది కంప్లీట్ అయిపోతుంది మీకు ఎటువంటి పెండింగ్ కేసెస్ అనేది రివీల్ చేయదు సో ఆల్మోస్ట్ మీకు ఇక ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు బట్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ చవత్ అంటే ఆడపిల్లలు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఏమో మీరు కనుక ఫోర్ నైంటీ ఎయిట్ వేస్తే అవతల అబ్బాయి ఏదైతే ఉన్నాడో ఆ అబ్బాయి దేశం దాటి వెళ్ళకుండా మీరు రెడ్ కార్నర్ బ్లూ కార్నర్ ఇష్యూ చేస్తారు కదా అలా ఇష్యూ చేస్తారు అదే రకంగా ఏ వన్ ఏ టూ ఏ త్రీగా వాళ్ళ తల్లి తండ్రి తమ్ముళ్ళు అందరి మీద ఇష్యూ చేస్తారు కదా కానీ మీరు తెలుసుకోండి ఎప్పుడైతే మీరు ఫోర్ ఎయిట్ ఫైల్ చేస్తారో మీరు కూడా రెస్పాన్సిబుల్ కేస్ పెట్టారు కాబట్టి మీరు కూడా దేశం దాటి వెళ్ళడానికి వీలు లేదు రీసెంట్గా ఒక కేసు నా దగ్గరకు వచ్చిందండి ఆ అమ్మాయికి డైవర్స్ అయిపోయింది బట్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ పెండింగ్ ఉంది అవతల వ్యక్తి మీద వేశారు అతనితో మ్యూచువల్ డైవర్స్ ఇద్దరు వడంబడిగా వెడిపోయారు బట్ ఇంకా ఫోర్ నైంటీ ఎయిట్ ఏ క్లోజ్ అవ్వలేదు బట్ ఆ అమ్మాయి ఈలోపు ఇంకొక అతన్ని పెళ్లి చేసేసుకుంది ఇప్పుడు ఆ అమ్మాయి దేశం దాటి వెళ్ళిపోయేటప్పుడు మ్యూచువల్ డైవర్స్ చూపించి రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకున్నారు అది కన్సిడర్ అయిపోయింది బట్ చూసారా మీరు గమనిస్తే ఫోర్ ఎయిట్ ఎయిట్లో ఆ అమ్మాయి కేసు పెడితే పాస్పోర్ట్ వెరిఫికేషన్ అప్పుడు ఆ అమ్మాయికి నోటిఫికేషన్ వచ్చింది ఏమని మీది ఫోర్ నైంటీ ఎయిట్ కేసు పెండింగ్ ఉంది ఈ పెండింగ్ ఉండగా అంటే ఇతని భార్య కింద మీరు ఉండగా లేకపోతే ఈ కేసులు పెండింగ్ ఉండగా మీరు ఎట్లా దేశం దాటి వెళ్ళిపోతారని ఈఎంఐకి వచ్చింది చాలా వండర్ అయిపోయానండి నిన్న ఈ ఇష్యూ వినంగానే ఇమ్మీడియట్గా మనం లా పాయింట్లో రివీల్ చేయాలి అనేసి ఎందుకంటే ఎప్పుడు అవతల వాడు భయపడిపోతాడు గజగజ వనిగిపోతాడు నేను దాసం దాటి వెళ్ళకూడదు లేకపోతే మా తమ్ముడికి దేశం దాటి వెళ్ళకుండా ఉంది సాఫ్ట్వేర్లో మాకు అబ్రాడ్కి వెళ్ళే ఉన్నా అవన్నీ కోల్పోయాం కోల్పోయాం కోల్పోయింది మీరే కదండి వాళ్ళు కూడా కోల్పోతారు ఈ విషయం పాప వాళ్ళకి తెలియదో లేకపోతే వేసిన వాళ్ళకి దేశం దాటే అవకాశాలు లేవు సో ఖచ్చితంగా ఇటువంటి కేసుల్లో ఆడపిల్లలు కూడా దేశం దాటి వెళ్ళకుండా పాస్పోర్ట్ వాడు ఆపేస్తున్నాడు వెరిఫికేషన్లో మీరు ఒక కేసు ఫైల్ వేసారా మీరు ఒక కేసులో ముద్దా ఇవన్నీ తెలియదు ఒక కేసు అయితే పెండింగ్ ఉందండి అంటాడు అంతే అరే నేనేసానురా కేస్ కేసు అని నువ్వేసావా వాడేసాడా నాకైతే తెలియదు అమ్మా మీద ఒక కేసు పెండింగ్ ఉంది అది క్లియర్ చేసుకోండి అంటాడు అంటే వేశాడా వేయించుకున్నాడా ఇవి కాదు ముషయం కేసు క్లియర్ అయిపోవాలి సో ఇప్పుడు ఒక లోకాయుక్తలో పెట్టి కొట్టేసుకొని ఇద్దరు లోక లోక పెట్టి కొట్టేసుకుంటే అప్పుడు ఆ కేసు క్లియర్ అయిపోతే ఆ డాక్యుమెంట్స్ చూపించి అక్కడిస్తే అప్పుడు మాత్రమే ఆవిడ దేశం దాటి వెళ్ళే అవకాశం ఉంటుంది ఎంత పెద్ద ఇంపార్టెంట్ విషయం చూడండి ఇది మనమందరం ఎప్పుడు అనుకుంటాం కదా ఎప్పుడు మగవాళ్ళు ఇరికిపోతారు మా కుటుంబం అంతా ఇరికిపోయారు లేదండి ఆవిడ కూడా వెళ్ళే అవకాశం ఉండదు బట్ ఆ ఏంటంటే దరిద్రులు భూమి మీదే ఉండి ఇక్కడిక్కడే ఆటకాలు ఆడిస్తారు కాబట్టి వాళ్ళకి దేశం దాటి వెళ్ళే అవకాశాలు లేకపోవచ్చు సో వేసినోడు దేశం దాటి వెళ్ళకుండా నిర్బంధించే వాళ్ళు కాబట్టి వీళ్ళకి ఇది ఉపయోగపడకపోవచ్చు కానీ ఇలాంటి ఫోర్ నైంటీ ఎయిట్ వేసేటప్పుడు ఆడపిల్లలు ఒళ్ళు దగ్గర పెట్టుకున్నమ్మా అవకాశాలు వాళ్ళైపోగొట్టడమే కాదు మీకు కూడా అద్భుత అవకాశాలు కోల్పోతారు ఒక కక్ష సాధింపు చర్య లేకుండా కూర్చొని మాట్లాడుకోండి ఇష్టమైతే కాపురం చేయండి కష్టమైతే వద్దనుకుని విడాకులు వచ్చేసుకోండి అంతేగాని కేసులు వేయడం వల్ల ఎంత నష్టపోతారో వాళ్ళ మీకు తెలియకుండా మీరు కూడా అంత ఈక్వల్గా నష్టపోతారు దయచేసి దాన్ని గమనించండి